Indo Solar Private Limited Company, Shirdi Sai Anubandha Samsthalu, 4827 ekaralu ayana ichese daniki Guddur Mandalam, Nellore Jilla, Kandukoor Niyojakavargam. Akkada Raavur Village, Cheevur Village, Cheevuru, Raavur, Elur Padu, Salipet. Ee naalugu gramallo వాళ్ళకి జస్ట్ అక్క ఇల్లు ఇంటి దగ్గర బయట ఒక అడుగు కూడా స్థలం లేకుండా టోటల్ భూమిని ఆక్రమించి దాన్ని అక్వైర్ చేయాలని చెప్పేసి ఆయన డిసైడ్ చేశారు. అక్కడ భూమి 18,70,000 ఎకరా రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంది. 18,70,000 21,70,000 ఇస్తాము, మీరు ఇవ్వాల్సిందే చావాల్సిందే అని అంటున్నారు అధికారులు. అంటే అక్కడ మినిమం 25 లక్షల నుంచి 30 లక్షలు చేస్తుంది మార్కెట్ వాల్యూ. ఇన్ని వేల ఎకరాలు ఒక అనుభవం లేని విశ్వేశ్వరరెడ్డి కంపెనీకి, అంటే కడప విశ్వేశ్వరరెడ్డి కంపెనీకి, జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీకి 4,827 ఎకరాలు ఇవ్వటం అంటే రైతులు అభ్యంతరాలు తెచ్చిన 60 రోజులు గడువు ముగియగానే మళ్ళీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారంటే ఇది ఏంటి అసలు అర్థం కావటం లే. నేను పదే పదే చెప్తున్నా, అంటే నియంత పరిపాలన ఇది దురదృష్టకరమైన పరిస్థితులు. ఇండో సోలార్ కంపెనీ ఏర్పాటు చేసింది ఫిబ్రవరి 3, 2022 అంటే 11 నెలల వ్యవధిలో వేలాది ఎకరాలు వాళ్ళకి కేటాయించడం. దాంట్లో ఎవరున్నారు? విజయసాయిరెడ్డి బియ్యంకుడు కొడుకు శరత్ రెడ్డి, విశ్వేశ్వరరెడ్డి ఇంకొక ఆయన, ఆ ముగ్గురు దాంట్లో డైరెక్టర్లు ఉన్నారు. అర్థం కావటం లే. విశ్వేశ్వరరెడ్డి ఆర్థిక స్తోమట ఏంటి? కడప జిల్లాలో ట్రాన్స్ఫార్మర్లు రిపేర్ చేసుకునే వ్యక్తి 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారంటాం. ఎట్లు పెడతారు? 1,00,000 రూపాయలు మూలధనంతో ఏర్పాటు చేసిన ఈ కంపెనీ 33,000 కోట్లతో సోలార్ ప్యానల్స్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామంటే హాస్యాస్పదంగా ఉంది.